లార్డ్ వెంకటేశ్వర బాబా, నా ధన్యుని రక్షించండి. అతని మనసులో ప్రార్థనలు వేలుకు వేలు. నడిచి నీ కొండకొస్తా, ధన్యుని దూరం చేయకు. స్టేజ్లొస్తే ప్రాణం పోతుందేమో, కార్డియాక్ అరెస్ట్ వస్తుందనే భయం, లేక శాశ్వతంగా బ్రెయిన్ డ్యామేజ్ వస్తుందేమో, గుడ్డితనం, చెవుడు లేక మనోవైకల్యం. బాబోయ్ అవన్నీ వద్దు, బాబా రక్షించు. పొట్టపొత్తొస్తా, షిరిడి వస్తా, తిరుమల అన్ని మెట్లు నడిచి. అతని కన్నీరు ఆగడం లేదు. మామూలు వాళ్ళకంటే అన్నీ తెలిసిన డాక్టర్కి భయం బాధ ఎక్కువ. అది నరకంతో సమానం. ఏమీ తెలియని వాళ్ళకి ఎలాగూ పర్వాలేదు. ఎవరికి వైరస్ మెదడుని పాడు చేస్తుందో, ఎవరికి ఏమవుదో తెలిసే మార్గం సైన్స్లో లేదు. అందుకే అతనికంత భయం. అతని కుడి చేతి వేలుకున్న ఉంగరం రాయిని తడుముకుంటూ మళ్లీ ప్రార్థించాడు. ఓ సాటర్న్, గాడ్ ఆఫ్ టైటన్, పొలోనియా, ప్లీజ్ నీకే కనుక నా సందేశం అందితే, నా బాధ వేదన తెలిస్తే నా పాపని రక్షించండి. యు ఓ మీ, నేను ఆ రోజు మీ ప్రాణం రక్షించలేదా, ప్లీజ్. అదో సమీప ఉన్మాన దశ. పక్కనున్న కారుని కొట్టినంత పనిచేసి పార్కింగ్ చేశాడు. వడివడిగా అడుగులు. రిసెప్షన్, కారిడార్, లిఫ్ట్. మొదటి అంతస్తులో ఏఎంసీ వెలిగే ఎర్రదీపం, బెడ్ నెంబర్ 9. అమ్మయ్యా, ధన్య ఊపిరి తీస్తోంది, ప్రశాంతంగా నిద్రపోతోంది. పల్స్ 80, బీపీ 110/70, టెంపరేచర్ ఆశ్చర్యంగా నార్మల్. ప్యూఫిల్స్ నార్మల్ రియాక్టింగ్, నో నెక్ రిజిడిటీ, ఏ పక్షవాతం లేదు. అమ్మయ్యా, హార్ట్ బీట్ నార్మల్, రెస్పిరేషన్ 20. వింతగా ఉందే, ఫిట్స్ తగ్గాయి, మందుల ప్రభావమా లేక జ్వరం నిజంగానే తగ్గిందా? తడిసిన కళ్లతో శిల్ప శ్రావణ మేఘంలా ఉంది. డ్యూటీ డాక్టర్, న్యూరో ఫిజిషియన్ చక్రపాణి, కార్డియాలజిస్ట్ అనంత్ అందరూ ఉన్నారు. నో ప్రాబ్లం అభిజిత్, షీఈస్ ఓకే. అభిజిత్, శిల్ప అలాగే నిలబడిపోయారు. టైం 3:30, 4:30, 5:30, 6:00, 7:00, 7:30 సాయంత్రం. 8 గంటలకి ధన్య కళ్ళు తెరిచి మూలుగుతూ డాడీ అంది. అమ్మా, ఇక్కడే ఉన్నాను. ధన్య, మై బేబీ. ధన్య ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మబ్బుల చాటు నుంచి వచ్చిన చందమామలా తన ముఖం మెరిసిపోతుంది. నొప్పిగా ఉందా నాన్న, మత్తుగా ఉందా? ఆదుర్దాగా అడిగాడు అభిజిత్. ఏం లేదు, అంతా తగ్గిపోయింది, కొంచెం దాహం వేస్తోంది అంతే. గబగబా తాగడానికి నీళ్లు, ఆ తర్వాత బ్రెడ్, పాలు అన్నీ ఇచ్చాడు. జ్వరం తగ్గిపోయింది, ఫిట్స్ మళ్లీ రాలేదు. అది మందుల ప్రభావం కావచ్చు, లేదా వైరస్కి ధన్య శరీరంలోని యాంటీబాడీస్కి మధ్య యుద్ధంలో యాంటీబాడీస్ గెలిచాయా? ఆ రాత్రంతా శిల్ప, అభిజిత్, ధన్య దగ్గరే ఉన్నారు. అన్నీ తెలిసిన భయం అలాంటిది. సాలోచనగా తన ఉంగరం రాయి తడిమి చూసుకున్నాడు. అదే ఉంగరం శిల్పకి ఉంది. ఇప్పుడు ఆ రాయి వేడిగా తగులుతోంది. ఇద్దరి ఉంగరాలు ఇది వరకెన్నడూ లేనంత కాంతివంతంగా సప్త వర్ణాలతో ప్రకాశించాయి. శిల్ప, నేను మొక్కని దేవుడు లేడు. ఆఖరికి ఈ రింగ్స్ ఇచ్చిన టైటన్ వాసి పోలోనియాని కూడా ప్రార్థించాను ఆ భయంలో, అన్నాడు అభిజిత్. శిల్ప నవ్వింది. పెద్ద ఫిజిషియన్, మళ్లీ దేవుళ్ళకి ముక్కులు. ఆ రాత్రి తర్వాత ఇక ధన్యకి జ్వరం రాలేదు, ఫిట్స్ రాలేదు. మర్నాటి సాయంత్రం న్యూరో ఫిజిషియన్, ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, షీఈజ్ ఫైన్ అన్నారు. ప్లేట్లెట్స్, రక్త కణాలు 2 లక్షల పైగా వచ్చేశాయి. అభిజిత్, శిల్ప ఇంకొక రాత్రి స్పెషల్ రూమ్లో గడిపి ఆ మర్నాడు ఇంటికి తీసుకువెళ్ళిపోతాం అన్నారు. వారం రోజుల తర్వాత ఆ రాత్రి శిల్ప, అభిజిత్, ధన్య ముగ్గురు కంటి నిండా నిద్రపోయారు. తెల్లవారి లేస్తూనే ఇంటికొచ్చేశారు. కారు స్టార్ట్ చేయబోతుంటే అభిజిత్ సెల్ ఫోన్ మోగింది. నేను రవికాంత్ని, ధన్య ఎలా ఉంది? వెరీ ఫైన్ సార్, థ్యాంక్ గాడ్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. సరే, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేయి. ఈ వైరస్ ఎపిడమిక్ గురించి పింటోకి నెట్లో కొన్ని లీడ్స్ దొరికాయి. ఎన్ఆర్ ల్యాబ్స్ యజమాని ఎవరో కాదు, పూర్వం మన ముగ్గురికి పరిచయం ఉన్న డాక్టర్ రావు అని కనిపెట్టాడు. ఇప్పుడు వాడి గెటప్ మారింది అంతే. ఓ మై గాడ్, ఇప్పుడు కార్డియాలజీ ప్రాక్టీస్ మానేసి వైరస్ ల్యాబ్లో దిగాడా? అన్నాడు అభిజిత్. అలాగే అనిపిస్తోంది. వైరస్ ఏరోసాల్ సప్లై, యాంటీబాడీస్ తయారు చేయడం, వ్యాక్సిన్స్ ఆన్ ఆర్డర్, కస్టమ్ మేడ్ యాంటీసెరా, ఇలా ప్రకటనలిస్తే ఏమనుకోవాలి? నెట్లో ఇలాంటివి మళ్ళీ షాంఘై, చైనాల్లో ఉన్నా ఒకటో రెండో ఉన్నాయంతే. ఇతని చరిత్ర మనకు తెలుసు కాబట్టి, డబ్బు కోసం ఏదైనా చేస్తాడు కాబట్టి అనుమానించాల్సి వస్తోంది. కారు ఓ పక్కన నిలబెట్టి అభిజిత్ ఆవేశంగా మాట్లాడుతూ, నా కూతురు కోసం పడిన బాధ తలుచుకుంటే ఎంతమంది తల్లిదండ్రులు ఇలా నరకయాతన పడ్డారో అర్థమవుతోంది. ప్రకృతిలో వచ్చే వ్యాధులు కాక స్వంత లాభం కోసం, డబ్బు కోసం, రాజకీయం కోసం ఇలా వ్యాధులు వ్యాపింపజేసేవాడిని పట్టుకోవాల్సిందే. జైల్లో పెట్టి ఈసారైనా వాడిని ఉరితీయించాలి. రుజువు దొరకాలి కదా అభిజిత్. నేను పింటో ఆ ల్యాబ్కి వెళ్లాలని నిశ్చయించుకున్నాం.
కొన్ని ఐడియాలు మాకున్నాయి వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి. నేను కూడా వస్తా సార్ అన్నాడు అభిజిత్. వద్దు అభిజిత్, ఇప్పుడే ధన్యకి జబ్బు తగ్గడం ఇంటికి రావడం జరిగింది. రిలాక్స్గా, మేము మీతో సెల్ కాంటాక్ట్, వీలైతే ఈమెయిల్ కాంటాక్ట్లో ఉంటాం. నువ్వు ఇంట్లోనో క్లినిక్లోనో అందుబాటులో ఉండు, జరిగిందంతా నీకు మళ్ళీ చెబుతాం ఓకే? సార్, డాక్టర్ రావు చాలా అపాయకరమైన వ్యక్తి, అతనితో నాకు అనుభవం ఉంది. అల్జీరియాలో ఎడారిలో అతని పనులు పరిశోధిద్దామని ఇలాగే వెళ్ళాం నేను, శిల్ప. అదొక పీడకళ, వాడికెప్పుడు చాలా సెక్యూరిటీ ఉంటుంది. వీడిని పగబట్టి గ్రహాంతరవాసులు తీసుకెళ్లి చంపేశారని అనుకున్నాను, కానీ ఇలా మళ్లీ బతికి తిరిగి వస్తాడనుకోలేదు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో వాణ్ణి పారిపోనీయకుండా పట్టుకుని ఎక్కడికో తీసుకుపోవడం వరకే మాకు తెలుసు. వీడు అంత శక్తివంతులైన టైటన్ వాళ్ళని మంకీలుగా చేసి ఆడించాడు, కానీ ఆ తర్వాత మేము చెప్పేది కథలా ఉంటుంది. రుజువులు లేవు, ఎవరూ నమ్మరు. నేను శిల్ప నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఇప్పుడు వీడిని పట్టుకుంటే పాత కథంతా కూడా కనిపెట్టచ్చు రవి అన్నాడు. రావు ఎంత డేంజరో నాకు తెలుసు. నన్ను పట్టుకుని హార్ట్ అటాక్ తెప్పించడం, పింటో సాయంతో నేను బయటపడ్డం నాకింకా గుర్తుంది. కానీ అల్జీరియాలో నీ గ్రహాంతరవాసులు కదా, నువ్వెన్నిసార్లు చెప్పినా నాకే నమ్మకం కలగలేదు. ఎక్కడో ఏమోలో అర్థం కాంది ఉందని అనిపించేది. అవును సార్, హోరా టైటన్ నుంచి రావడం, పోలోనియా పోలోనియస్ లాంటి అద్భుత శక్తులు గల గ్రహాంతర వ్యక్తులు, టైం ట్రావెల్, ఇవన్నీ చెప్పినా ఎవరూ నమ్మరు. ఆ తర్వాత ఈ పదేళ్లుగా అది నిరూపించడానికి నా దగ్గర ఏమీ లేదు కూడా. మా డ్రాయింగ్ రూమ్లో శిల్ప వేసి తగిలించిన బొమ్మలు తప్ప. వేలి ఉంగరం తడుముకుంటూ అన్నాడు అభిజిత్. ఓకే, మేం నారాయణరావు ల్యాబ్కి వెళుతున్నాం. ఈ సాయంత్రం 5 గంటలకి అతని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు మాకు వెనక తోడుగా ఉండాలి. అవసరమైతే ప్రభుత్వానికి పోలీసులకి ఇదంతా చెప్పే మనిషి బయట ఉండడం చాలా అవసరం. ఓకే సార్, అభిజిత్ కూడా ఫోన్ పెట్టేశాడు. డ్రాయింగ్ రూమ్లో ఇన్నాళ్ళకి విశ్రాంతిగా కూర్చుని ఆలోచిస్తుంటే గతమంతా గుర్తుకొచ్చింది. శిల్ప వేసిన అద్భుతమైన పెయింటింగ్స్లో అల్జీరియాలోని తుగుర్త్, అల్జీరియా వచ్చిన గ్రహాంతరవాసుల వర్ణ చిత్రాలు గోడల మీద కొద్దిగా డస్ట్ పట్టినా పాత జ్ఞాపకాల్ని గుర్తు తెస్తున్నాయి. తల వంచి చూస్తే వేలుకున్న ఉంగరంలోని రాయి మాత్రం దగద్దయామానంగా నవరత్న కాంతులతో మెరిసిపోతోంది. ఆ కాంతుల్లో నుంచి ఏదో విశ్వాంతరాలపు సంగీతం వినిపిస్తోంది అనిపించింది అతనికి. చీకటి పడింది. ఊరి బయట జాతీయ రహదారికి 5 కిలోమీటర్ల లోపలున్న 3 ఎకరాల స్థలంలో నిర్మించిన పెద్ద భవంతి, ఎన్ఆర్ ల్యాబొరేటరీస్. చుట్టూ 15 అడుగుల ఎత్తైన ప్రహారీ గోడ, దానిపైన ఎలక్ట్రిక్ కరెంట్ ప్రవహించే ముళ్ళతీగల కంచె, మెయిన్ గేటుకి అటు ఇటు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు కూర్చునేందుకు వీలుగా చిన్న గదులు. గేటు దగ్గర నుంచి లోపలికి కనీసం 1 కిలోమీటర్ దూరం ఉన్న దారి, అటు ఇటు టేకు చెట్లు, కొబ్బరి చెట్లు. ల్యాబ్కి వెనకాల పెద్ద పశువుల శాలలో 4 డజన్ గుర్రాలు దాణామేస్తూ నెమరవేస్తున్నాయి. వాటి పక్కన కొన్ని చిన్న చిన్న బోనుల్లో కుందేళ్లు, గినీపిగ్స్ అటు ఇటు గంతులేస్తూ, మధ్యలో గింజలు నములుతూ చంచలమైన కళ్లతో పెద్ద చెవులతో అమాయకంగా ముద్దుగా ఉన్నాయి. చుట్టుపక్కల దూరంగా కోళ్ల ఫారాలు, అక్కడక్కడ ఫామ్ హౌస్లు ఉన్నా మొత్తానికి ఆ ప్రాంతం నిర్మానుష్యమే అని చెప్పాలి. లోపల తన ఆఫీసు ఎయిర్ కండిషన్ గదిలో పెద్ద టేబుల్ వెనుక ఎర్ర సింహాసనం లాంటి ఆఫీస్ చైర్లో కూర్చుని డాక్టర్ రావు 2 LCD కంప్యూటర్ మానిటర్ల వంక తదేకంగా చూస్తున్నాడు. ఇది కాక గోడకి తగిలించున్న పెద్ద శాంసంగ్ LCD టీవీలో వార్తలు చూస్తున్నాడు. టీవీ తెరలో వైరల్ ఫీవర్ ఎపిడమిక్కి భయపడి పారిపోతున్న జనం, వాళ్ల మాటలు అభిప్రాయాలు వస్తున్నాయి. విజయవాడలో 2 కేసులు, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు దగ్గర పల్లెటూళ్లలో ఇలా 2-3 కేసులు బయటపడిన వైనాలు టీవీ తెర అడుగున స్క్రోల్ రూపంలో పరిగెడుతున్నాయి. టీవీ రిపోర్టర్ అంటోంది, ఈ సమస్యకు ఒక కొత్త కోణం, ఇది టెర్రరిస్ట్ విద్రోహ చర్య ఎందుకు కాకూడదు, ఈ ఎక్స్పర్ట్ అభిప్రాయం వినండి. తెర మీద ఓ వ్యక్తి గెడ్డాలు మీసాలు, ఎర్రని బొట్టుతో, రుద్రాక్షలతో హిందూ ధర్మ ప్రచారకుల్లా ఉన్నాడు. ఇది పూర్తిగా పాకిస్తాన్ లేదా జిహాదీల పనే, మనలో భయోత్పాతం సృష్టించడానికి. వాళ్లు ఎలా అంటువ్యాధుల్ని కలగజేస్తారో చెప్పగలరా అడిగింది రిపోర్టర్. మనకెన్నో ఉదాహరణలున్నాయి. అమెరికాలో ఆంథ్రాక్స్ పౌడర్, సూరత్లో ప్లేగు, అలాగే ఇక్కడ వైరస్ని పొడి రూపంలో చల్లి DDT కి లొంగని దోమల్ని, వాటి లార్వాల్ని మురికి కాలువల్లో ప్రవేశపెట్టి త్వరగా వ్యాపించి ప్రాణాలు తీసే ఎపిడమిక్ని సృష్టించారు. దీన్ని కనిపెట్టి కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇప్పుడేం చేయాలంటారు? విద్రోహుల్ని పట్టుకోవాలి,
ప్రజల్ని నగరంలోనే ఉండమని చెప్పాలి. తగిన మందులు టీకాలు వేయాలి. అంతేకాని ఇలా భయంతో జనాలు పారిపోతుంటే వ్యాధి రాష్ట్రమంతటా మహమ్మారిలా వ్యాపిస్తోంది కదా. డాక్టర్ రావు టీవీ వార్తలు చూస్తూనే కంప్యూటర్లో ఇంటర్నెట్లో తన వెబ్సైట్ కూడా చూస్తున్నాడు. అతని మనసులో చాలా ఆశ్చర్యం, కొంచెం అనుమానం కలుగుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఈ వైరస్ ఎలా వచ్చింది? మచిలీపట్నం ఎన్నికని గురించి తను చేసిన పని వల్ల ఇలా జరిగిందా? ఇన్ని వేల దోమలు ఎక్కడివి? ఒకవేళ తనక్కడ ప్రవేశపెట్టిన వైరస్, దోమలు రెండూ మ్యూటేట్ అయ్యి ఇక్కడ ప్రవేశించి ఇంత పెద్ద ఎపిడమిక్ని సృష్టించాయా? ఆ రోజు గ్రహాంతర యాత్రికులకి వైరస్ వ్యాధి సోకడం, వాళ్లకి తను అంతరిక్ష నౌకలోని మందులివ్వడం గుర్తుంది. ఆ తర్వాత తను వాళ్ళని బ్రతిమాలి కాలంలో ముందుకు పంపించమని అడిగినప్పుడు తన జేబులో ఆ గ్రహాంతర నౌకలోని కొన్ని మందులు వాళ్ళకి ఇంజెక్షన్ చేసి కొంచెం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాడు. ఆ శాంపిల్స్ కూడా జేబులో వేసుకున్నాడు. తనకి డాక్టర్గా ఉన్న సహజమైన పరిశోధనా శక్తి అలా చేయించింది. ఆ వైరస్లని అలా అలా ల్యాబొరేటరీస్లో, కల్చర్ మీడియాలో భద్రపరుస్తూ వచ్చాడు. అది అంతరిక్షంలో స్పేస్ నౌక గ్రహ శకలాల్ని ఢీకొడితే ప్రవేశించిన గ్రహాంతర వైరస్ అయితే అది అంత ప్రమాదకరమైంది కాదనే భావించాడు. ఎందుకంటే ఆ గ్రహాంతర వాసులు తాత్కాలికంగా జ్వరం పాలైన తర్వాత కోలుకున్నారు. ఆ వైరస్లలో కొన్నింటిని ఏరోసాల్స్గా చేసి తన వ్యాపారంలో వాడాడు. ఇప్పుడది ఏదైనా మ్యుటేట్ అయ్యి ఇలా ఎపిడమిక్గా పరిణమించిందా? రావుకు ముందు కొంచెం భయం వేసింది. ఇది భూమంతా వ్యాపించి ఏ మందులకి లొంగకపోతే? నో, అలా కాదు. అందరూ చనిపోవడం లేదు, కొంతమందే రక్తస్రావంతో మరణించారు. అంటే భూమి వాసుల్లో త్వరగానే ఇమ్యూనిటీ వస్తుంది. అన్నీ పాజిటివ్గా చూసుకోవాలనే ఆలోచన అతంది. మరీ మంచిది, తన దగ్గరున్న వైరస్లతో యాంటీబాడీస్, వ్యాక్సిన్స్ తయారు చేసి మార్కెట్ చేయొచ్చు. తను గ్రహాంతర వాసులకి నయం చేసినట్లుగానే ఆ మందులు ఇక్కడ భూ ప్రజలకిచ్చి నయం చేయొచ్చు. కొన్ని గ్రహాంతర ఔషధాలు ఎక్స్పైర్ అయినవి తన దగ్గరున్నాయి. వాటి స్ట్రక్చర్ అనలైజ్ చేసి అలాంటి మందులు పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేసి మార్కెట్ చేసి ఫార్మా రంగంలో కోట్లు ఆర్జించవచ్చు. అంతా లాభమే. ముందు ఈ వైరస్కి ముఖ్యమంత్రి అడిగినట్లు యాంటీబాడీస్ ఒక వారంలో ఎలా తయారు చేయాలి, వైరస్ను కల్చర్ చేసి దాన్ని గుర్రాల రక్తంలోకి ఎక్కించి ఆ తర్వాత వాటి శరీరంలో ఏర్పడే యాంటీబాడీస్ని తీసి శుభ్రపరిచి మందులుగా తయారు చేయాలి. ఈ ప్రక్రియ కనీసం నెల రోజులు పడుతుంది. ముఖ్యమంత్రి సలహాదారు మూర్ఖుడు, వారం రోజుల్లోగా తయారు చేసి ఇవ్వడం ఎలా సాధ్యం? రాజకీయంగా అతి అవసరం కావచ్చు, కానీ వైద్యపరంగా ఎలా సాధ్యమవుతుంది? టీవీల్లో వార్తలు బీభత్సంగా ఉన్నాయి. విజయవాడ, విశాఖ, నెల్లూరు ఇలా రాష్ట్రమంతటా ఎపిడమిక్గా వ్యాపిస్తోంది. అప్పుడే ప్రపంచ దేశ పర్యాటకుల్ని, ప్రయాణికుల్ని ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్కి ప్రయాణించొద్దని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తోంది. కొందరు ప్రతిపక్ష నాయకులు సూర్యతేజారెడ్డిని డిస్మిస్ చేసి కేంద్ర ప్రభుత్వ పాలన విధించాలి అనేంతవరకు వెళుతున్నారు. టీవీ ఛానల్ అమ్మాయి కెమెరాని ఫోకస్ చేస్తోంది. వైజాగ్లో ఆకాశంలో దోమల గుంపులు, కేజీ హాస్పిటల్లో రోగులు, ఆందోళనగా గ్రీన్ మాస్క్ ధరించిన డాక్టర్లు, ఇది కూడా వైరల్ హెమరాజిక్ ఫీవర్ అని ప్రకటించడం. రావు లేచి నిలబడ్డాడు. ముఖ్యమంత్రి పరిస్థితి దారుణంగా ఉంది. అలాగే తనకి ఇది కోట్ల ఆదాయం వచ్చే అవకాశం. కాలింగ్ బెల్ నొక్కాడు. నర్స్ మార్గరెట్ లిల్లీ తెల్లని దుస్తులతో ఫ్రెష్గా లోపలికొచ్చింది. సార్, ల్యాబ్ సూపర్వైజర్ లింగన్ను పిలు. కాసేపటికి ప్రాణలింగం లోపలికొచ్చాడు. వైరస్ కల్చరల్లో ఏరోసాల్ తయారు చేయడంలో ఇతను నేర్పరి, కానీ వీడికి యాంటీబాడీ టెక్నాలజీ తెలీదు. సార్, పిలిచారట? మనం వైరస్ 33 కల్చర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటికి యాంటీబాడీస్ చేసి వారంలోగా సప్లై చేయమని ఆర్డర్ వచ్చింది. ఎలా ఎలా చేయగలం? లింగం బుర్రగోకుంటూ అన్నాడు. ఇది కొంచెం కష్టం డాక్టర్ సాబ్. కేవలం బయోటెక్నాలజీ ల్యాబులలో, వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్లలో సాధ్యం. లేదు లింగం, మనమే చెయ్యాలి, మనకే ఆర్డర్. మన దగ్గర గుర్రాలు, గినీపిక్స్ ఉన్నాయి, సీరం ప్యూరిఫికేషన్, క్రయోటెక్నాలజీ ఉన్నాయి, కానీ టైం లేదు, మంచి సైంటిస్ట్ లేడు. లింగం అన్నాడు. శర్వాణి బయోటిక్స్లో సందీప్ ముఖర్జీ అని ఒక సీనియర్ సైంటిస్ట్ నాకు పరిచయం సార్. ఒకసారి మన ఏరోసాల్స్ గురించి నన్ను పిలిపించి అడిగాడు. ఆయన సీనియర్ మైక్రోబయాలజిస్ట్. అతను అడిగితే అడ్రస్, ఫోన్ నెంబర్ తెలుసుకో. ఓకే సార్. కనీసం ఎదురైనా సైంటిస్టులు మనకి కావాలి, నమ్మకస్తులే ఉండాలి. మనకి వారంలోగా వ్యాక్సిన్ కానీ యాంటీబాడీస్ కానీ తయారవ్వాలి. లింగం ముఖంలో రంగులు మారాయి. సార్, అంత తక్కువ వ్యవధిలో కష్టమేమో. చూడలింగం, ఇది ఎమర్జెన్సీ.
ఈ సైంటిస్టులు కనీసం 10 యాంప్యూల్స్ అన్న యాంటీబాడీస్ తయారు చేస్తే ముందు ముఖ్యమంత్రి ప్రజలకు ప్రకటిస్తాడు. ఆ తర్వాత మాస్ ప్రొడక్షన్ ఆలోచించొచ్చు. యాంటీబాడీస్ ని ఐసోలేట్ చేయాలి, ప్యూరిఫై చేయాలి. వాటిని మళ్ళీ జ్వరం వచ్చిన వాళ్ళకి ఇచ్చి తగ్గిందో లేదో చూడాలి. అది సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలర్జీలు లేకుండా పనిచేయాలి. దీనికంతా టైం 3 నెలలు పడుతుంది సార్. టప్మని బల్ల మీద చెరిచాడు డాక్టర్ రావు. నాకు తెలుసు, నువ్వు ఆ సైంటిస్ట్ ని కాంటాక్ట్ చేయి. వాళ్ళు ఒప్పుకోకపోతే బలవంతానైనా తయారు చేయించాలి. ఇక్కడ సైన్స్ కాదు, పబ్లిసిటీ ముఖ్యం. విజ్ఞాన శాస్త్రం కాదు, రాజకీయం ముఖ్యం అరిచాడు రావు. మనకు ఎన్నో కోట్ల కాంట్రాక్ట్లు వస్తాయి. ముందు వారం రోజుల లోపల కొన్నైనా యాంటీబాడీస్ సప్లై చేయాలి. ఓకే సార్ అన్నాడు లింగం. నువ్వు వాళ్ళ కాంట్రాక్ట్ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. అదే సమయంలో విదేశాల నుంచి కూడా ప్రయత్నిద్దాం సార్. లింగం వెళ్ళిపోయాక రావు మళ్ళీ షాంఘైలోని జిఎస్ కార్పొరేషన్ ఈమెయిల్ అడ్రస్ వెబ్సైట్లో చూశాడు. వాళ్ళకి వైరస్ పార్టికల్ డీటెయిల్స్ ఇచ్చి కనీసం 10 యాంప్యూల్స్ యాంటీబాడీస్ ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా పంపమని మెయిల్ ఇచ్చాడు. వాళ్ళ దగ్గర నుంచి జవాబు వస్తే డబ్బు పంపొచ్చు, ఫోన్లో మాట్లాడచ్చు. అసలు చైనాలో వైరస్ యాంటీబాడీస్ వ్యాక్సిన్లు ఆర్డర్ మీద చేసే కంపెనీలు ఉన్నాయని తనకిప్పుడే తెలిసింది. అలా ఆలోచిస్తూ తన స్వంత వెబ్సైట్లో ఈమెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు రావు. ఒక మెయిల్ అతన్ని ఆకర్షించింది. డియర్ సార్, మాకు హెమరేజిక్ వైరస్ ఏరోసాల్ పౌడర్ ఒక 10 వైల్స్ కావాలి. ఇవి మీరు సప్లై చేస్తారని విన్నాం. ఎన్ని డాలర్లైనా ఇవ్వడానికి మా క్లయింట్స్ రెడీగా ఉన్నారు. అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తాం, చాలా అర్జెంట్. గిరి అండ్ గిరి, డైరెక్టర్స్ ఆఫ్ మైక్రోబయాలజికల్ సర్వీసెస్. రావు ఆలోచనలో పడ్డాడు. ఇంకో బేరం తగిలింది. కానీ వీళ్ళు స్థానిక ఏజెంట్స్లా ఉన్నారు, మాట్లాడి చూద్దాం. అపాయింట్మెంట్ ఇస్తే పోయేదేముంది? థర్స్డే 6 నవంబర్ 5:30 PM. ప్లీజ్ వెయిట్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ఎన్ఆర్ ల్యాబ్స్, హయత్ నగర్. గివ్ యువర్ నేమ్స్ అండ్ ఐడెంటిఫికేషన్ అని జవాబిచ్చాడు. చీకటి పడింది. వ్యాధిగ్రస్తమైన హైదరాబాద్ నగర ఆకాశంలో దోమల గుంపులు, వాటి లాలాజలంలో వైరస్ కణాలు. మళ్లీ మళ్లీ మరొక ప్రాణిని కొట్టడం కోసం, తమని తాము వ్యాపింపచేయడం కోసం గాలిలో తేలుతున్నాయి. అవి స్పేస్లో సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వైరస్ కణాలు. గ్రహశకలంలో నుంచి అంతరిక్ష నౌకలోకి, అక్కడి నుంచి కాల ప్రయాణంలో ఈ శతాబ్దంలోకి ప్రయాణించాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత వాటిలో జెనెటిక్ మార్పు జరిగింది. అతి వేగంగా వృద్ధి చెందుతున్నాయి. జీవరాశుల్ని, ముఖ్యంగా మానవుల్ని పూర్తిగా అటాక్ చేసి భూగ్రహం అంతా వ్యాపించడానికి వాటికి ఇన్స్టింక్ట్ ఏర్పడింది. కొత్త డిఎన్ఏ జీవం ఉన్న పార్టికల్స్ క్రమంగా నరజాతినంతా ఆక్రమించి కొన్ని తరాల పాటు భూగ్రహంలో అభివృద్ధి చెందొచ్చు అనే సహజ వాంఛ వాటిని నడిపిస్తోంది. వాటికి మెదడు లేదు, శరీరం లేదు, ఉన్నది ఒక్క డిఎన్ఏ మాత్రమే. కానీ వాటికి జీవరాశులన్నింటినీ జయించి అతి వేగంగా పెంపొంది ఇంకా ఉన్నతి స్థితికి త్వరగా చేరాలనే ఉత్కంఠ చాలా ఉంది. అది భూగ్రహాన్ని, నాగరికతని అంతా నాశనం చేయగల శక్తి ఉన్న ఉత్కంఠ. సర్వాణి బయోటెక్స్ కంపెనీ ఊరి చివర మేడ్చల్ వెళ్లే దారిలో 5 ఎకరాల స్థలంలో ఉంది. బయోటెక్నాలజీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో సర్వాణి బయోటెక్స్ అతి తక్కువ సమయంలో అతి వేగంగా అభివృద్ధి చెందడంలో ఆశ్చర్యం లేదు. ఇది స్థాపించిన డాక్టర్ భానుమూర్తి బయోటెక్నాలజీ యుఎస్లో చేసొచ్చి ఇక్కడ కంపెనీని ప్రారంభించి అనతి కాలంలోనే హెపటైటిస్ వైరస్ వ్యాక్సిన్లు, ఇంకా మీజిల్, మమ్స్, రుబెల్లా మొదలైనవి వ్యాక్సిన్లు చవక ధరలో తయారు చేసి మార్కెట్ చేయడం ఆరంభించాడు. ఇది వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చే వ్యాక్సిన్లు అతి చౌకగా ఇండియాలో దొరకడం వల్ల కంపెనీకి వ్యాక్సిన్స్ మార్కెట్లో విపరీతంగా లాభాలొచ్చాయి. దేశంలో బయోటెక్ ల్యాబులు తక్కువ. బెంగళూరులో ఉన్న బయోకాన్, కూనూరులోని పాశ్చర్ ల్యాబొరేటరీస్ ఇలా చాలా తక్కువ ఉన్నాయి. కానీ వాటి ప్రాముఖ్యత బాగా పెరిగి ఆదాయం విపరీతంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో రాబోయే మందులు, వ్యాక్సిన్లు, వీటి మీద జరిగే రీసెర్చ్ల వల్ల కొన్ని కోట్ల వ్యాపారానికి అవకాశం ఉంది. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీతో తయారు చేసే ఇన్సులిన్లు, జెనెటిక్ ఇంజనీరింగ్, ఇలాంటివన్నీ కొత్తగా వచ్చిన ప్రక్రియలు. బయోటెక్నాలజీ రంగం ఇందువల్లనే వేగంగా అభివృద్ధి చెందింది. ఇంకా ఎన్నో కొత్త మందులు, వ్యాక్సిన్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టే ఈ రంగం భవిష్యత్తు బంగారంలా కనిపిస్తోంది. సందీప్ ముఖర్జీ మాలిక్యులర్ బయాలజీలో పిహెచ్డి, 10 ఏళ్ల నుంచి సర్వాణి బయోటెక్లో పనిచేస్తున్నాడు. వైరస్ వ్యాక్సిన్లు, ముఖ్యంగా ప్రస్తుతం సర్వాణి చేస్తున్న హెపటైటిస్ వ్యాక్సిన్ల తయారీలో అతనికి చాలా ప్రముఖ స్థానం ఉంది. కంపెనీతో పాటే అతను అభివృద్ధి చెందాడు. వ్యాక్సిన్స్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్కి ఇప్పుడు అతను అధిపతి అయ్యాడు. సాయంత్రం 6 అవుతోంది.
పొద్దున్నుంచి వర్క్ చేసి అలసిపోయాడు ముఖర్జీ. 52 ఏళ్ల ముఖర్జీకి భార్య, ఇద్దరు పిల్లలు. హిమాయత్ నగర్లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నాడు. హోండా సిటీ కారుంది. రోజూ కంపెనీకి వచ్చి వెళ్లడం దూరమైనా డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ ప్రయాణిస్తాడు ముఖర్జీ. కారు పార్కింగ్ లాట్ దగ్గర తన కారు దగ్గర ఆగి రిమోట్తో డోర్ తెరిచాడు. క్లిక్ మన్న చప్పుడు గోడల నుంచి ప్రతిధ్వనించింది. కారు డోర్ తీసి లోపల ప్రవేశించబోతుండగా భుజంపైన బరువైన చేయి పడింది. గట్టిగా చప్పట్లు చరిస్తే ప్రతిధ్వని వచ్చినట్లుగా సెల్లారంతా ధ్వనొచ్చింది. కంగారుగా వెనక్కి తిరిగాడు. అరిచే లోపలే నోటిమీద బలమైన చెయ్యి ధ్వని రాకుండా మూసేసింది. మరో 2 చేతులు కళ్ళను మూసేశాయి. ఆ తర్వాత అంతా చీకటి. ముద్దగా వచ్చిన మాటలు, ముఖర్జీ సాబ్, డరోమత్, భయపడకండి, మీకేం అపాయం రాదు, కానీ 2 రోజులు మీతో పనుంది, మాతో రావాలి, ఎదురు తిరిగితే. చెవుల్లో భయంకరమైన గుసగుసలాడే ధ్వనిలో, మీ భార్య పిల్లలు బతికుండ్రు, అర్థమైందా? అయితే తల ఊపండి. ముఖర్జీకి కొంచెం రక్తపోటు, కాస్త షుగర్ వ్యాధి ఉన్నాయి. భయానికి గుండెను పొచ్చింది. కళ్ల ముందర అంధకారంలో అమాయకంగా చూసే తన కూతుళ్ళు మనీష, నందిని, భార్య సుశీల. తల ఊపాడు. మాట్లాడబోయినా సౌండ్ నోట్లోంచి రాలేదు. మరుక్షణంలో తన ఎర్ర హోండా సిటీ కారు బ్యాక్ సీట్లో తోయబడ్డాడు. కారు వేగంగా కదిలింది. బయట గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ దుమ్ము రేపుకుంటూ వచ్చే హోండా కారు అతివేగంగా రావడం గమనించాడు. అతనికి ఈ కారు పరిచయమే, కానీ ఈ వేగం పరిచయం లేదు. ఇంత స్పీడ్గా ఎందుకు పోతోందో కొంచెం అనుమానం కలిగింది. హడావిడిగా రోడ్డు ఖడ్డంగా ఉన్న బారికేడు తొలగించి వెనక్కి నిలబడ్డాడు. దూసుకుపోయిన కారులో ఫ్రంట్ సీట్లో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అస్పష్టంగా కనిపించాడు. సందీప్ ముఖర్జీ వలనే ఆ వ్యక్తి ఒక బ్లూ కలర్ ఫుల్ ఓవర్ వైట్ గోల్ఫ్ క్యాప్ పెట్టుకునున్నాడు. దాంతో అతని సందేహం తీరింది. హోండా కారు క్షణంలో దుమ్మురేపుకుంటూ అదృశ్యమైంది. అంతకుముందు 1 గంటకి రిటైర్డ్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ గంగరామ్ గారు ఇందిరా పార్కులో వాకింగ్ చేస్తున్నారు. నిరిసిన జుట్టు, కళ్ళజోడు, వయసు 65 పైమాటే. సాయంత్రపు చీకట్లలో చెట్ల ఆకులు రాలిన చోట పూలవాసనల మధ్య గంగారాం మెల్లగా నడుస్తున్నారు. 2 నెలల క్రితం వరకు బెంగళూరు బయోకాన్లో రీసెర్చ్ డైరెక్టర్గా చేసి ఏదో మాట పట్టింపు మీద పదవికి రాజీనామా చేసి వచ్చేశారు. బయోకాన్ అధిపతి మంజుదారికి ఈయనంటే నమ్మకం. కానీ కొత్తగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ప్రమాణాల విషయంలో మాట వచ్చింది. ఎవరికీ తల వంచరు గంగారాం. ఆయన పిల్లలిద్దరూ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఆయనకి ధనార్జన సమస్య లేదు. గగన్మహల్ ఏరియాలో స్వంత ఫ్లాట్, తనిష్టపడే పుస్తకాలు, పెద్ద టీవీ ఉన్నాయి. భార్య చనిపోయి 2 ఏళ్లైంది. ఎప్పుడైనా దూరపు బంధువులొచ్చి పలకరించినా ఒంటరి జీవితం అయింది. 2 వ్యక్తులు కొంచెం దృఢకాయలు ఆయన దగ్గరకొచ్చి, నమస్తే ప్రొఫెసర్ సాబ్ అన్నారు. నమస్తే అన్నారు గంగారాం అలవాటుగా. మీరు ఏమి అనుకోకపోతే కొంచెం మా సార్ మిమ్మల్ని తీసుకురమ్మని కోరారు. ఎవరైనా? ఎవరు మీరు? ఎన్ఆర్ ల్యాబ్స్, హైత్ నగర్ యజమాని డాక్టర్ రావు పంపగా వచ్చాం. కొన్ని టెక్నికల్ విషయాల్లో మీ సలహా కావాలి. 1 వారం మా ల్యాబ్లో కొంత పర్యవేక్షణ చేయాలి. ఏ విషయంలో? వారిలో ఒక మనిషి ఒక కాగితం చూసి చెప్పాడు. యాంటీబాడీ ప్రొడక్షన్ బై హైబ్రిడోమా అండ్ ఇమ్యూన్ ఎలక్ట్రోఫోరిసిస్. హా, నేను రిటైర్ అయిపోయాను, అంత ఆసక్తి లేదు. సరే సరే, ఇది చాలా ముఖ్యమైన పని. 7 రోజులకి 1 రోజుకి 1 లక్ష రూపాయలు చెప్పిన ఫీజు, ఫుడ్, అకామిడేషన్ ఫ్రీ. సార్, మీరు తప్పక వెంటనే రావాలి, ఇది ఎమర్జెన్సీ. ఏమిటి బలవంతం? అన్నారు గంగారాం. మళ్ళీ ఆగాడు. 7 లక్షలా? చాలా అమౌంట్. ఇందిచ్చే ల్యాబ్లు ఎక్కడున్నాయి హైదరాబాద్లో? మాది ఇంటర్నేషనల్ వైరల్ రీసెర్చ్ ల్యాబ్ సార్. ఆర్డర్ మీద ఏరోసాల్స్, యాంటీబాడీస్ అంతర్జాతీయంగా సప్లై చేస్తాం. ఇప్పుడు అర్జెంట్, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, మీ సాయం కావాలి. గంగారాం లాంటి ఉన్నత సైంటిస్ట్ని డబ్బుతో కొనలేం అని తెలుసు డాక్టర్ రావుకి. కానీ పరిశోధన ఆసక్తి, కొత్త విషయం తెలుసుకోవడం, నిజాయితీగా ఉన్నది చెప్పడం, అదే మంచి మార్గమని ఈ పథకం వేశాడు. ఏది, కొత్తగా వచ్చిన వైరస్ ఎపిడమిక్ గురించి గవర్నమెంట్ మీకు ఆర్డర్ ఇచ్చిందా? అది ఈ ఊళ్ళో చేసే ఎక్విప్మెంట్ మీ దగ్గరుందా? దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్న నాకే మీ ల్యాబ్ గురించి తెలీదు. ఇంత డబ్బిస్తారా? ఓకే, ఇదేదో తెలుసుకోవాల్సిందే. రేపు 8 గంటలకు వస్తాను. అడ్రస్? సారీ సార్, వెంటనే రావాలి. మీకు అన్ని ఏర్పాట్లు, ట్రాన్స్పోర్ట్ మేమే ఇస్తాం. ప్లీజ్ సార్, ఎమర్జెన్సీ, చాలా ప్రాణాలు పోతున్నాయి, త్వరగా పని చేయాలి. గంగారాం తల పంకించాడు. ఆయనకి జరిగే విషయం మీద ఆసక్తి కలిగింది. రిటైర్డ్ లైఫ్లో ఇది ఒక ఛాలెంజింగ్ అసైన్మెంట్, చూద్దాం అనుకున్నారాయన. సరే, ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకుని వెళదాం పదండి అన్నారు.
ఇంద్రా పార్క్ బయట గేటు దగ్గరున్న మార్తి వ్యాన్ వైపు నడిచారందరూ. డాక్టర్ రావు కార్యక్రమానికి అవసరమైన రెండో వ్యక్తి కూడా తేలిగ్గానే దొరికాడు. రాష్ట్రంలో వైరల్ ఫీవర్ ఎపిడమిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఇది జాతీయ అంతర్జాతీయ వార్తా మాధ్యమాల్లో రోజురోజుకి ప్రచారం పొందడం, భయభ్రాంతులు ఏర్పడడం జరుగుతోంది. కేంద్ర వైద్య శాఖ మంత్రి ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తున్నారు. జాతీయ ప్రతిపక్ష నేతలు ఇది విద్రోహ టెర్రరిస్టు చర్యేమో అని అనుమానాలు వెలుగుచ్చారు. ఇది ప్రధానమంత్రి అసమర్థత అని ప్రతిపక్షాలు విమర్శించసాగాయి. ఇతర రాష్ట్రాల్లో భయం ఎక్కువైంది. బాంబుల భయం అలా ఉంచి వైరస్ వ్యాధిని వ్యాపింపజేసే టెర్రరిస్టులని అనుమానం మీద ఏమీ తెలియని వాళ్లను కూడా పట్టుకోవడం, ప్రశ్నించడం జరుగుతోంది. బెంగళూరులో ఓ వ్యక్తి ఆస్తమా కోసం ఇన్హేలర్ జేబులోంచి తీసి పీల్చుకోబోతుంటే దాంట్లోంచి వచ్చిన ఆస్తలిన్ అనే మందును చూసి అతను టెర్రరిస్ట్ అని పొరబడి కొట్టబోయి చివరికి పోలీసులకు అప్పగించి హడావిడి చేశారు. ఇక రాష్ట్రంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు కళతప్పి సగం ఖాళీ అయ్యి జ్వరంతో ములుగుతున్నాయి. హాస్పిటల్స్, డాక్టర్లు ప్రైవేటు గవర్నమెంట్ అని చూడకుండా రోగుల్ని చేర్చుకుంటూ అందరికీ సేవ చేస్తున్నాయి. అయినా రోజుకొక్క మరణమైనా సంభవిస్తోంది. వారం రోజుల్లోగా దీనికి మందు తీసుకొస్తాం, ఆర్డర్ ఇచ్చాం అని రోజు ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నాడు. విలేకరుల ప్రశ్నలకి విసుగెత్తిన ఆయన దోమలకి, దోమల నుంచి వచ్చిన జ్వరాలకి ఏం చేయగలమయ్యా బాబు, అన్ని చర్యలు తీసుకుంటున్నాం కదా, వారం రోజుల్లో మందులు తయారై వస్తున్నాయి, అందరికీ ఉచితంగా ఇచ్చి జ్వరాలు రూపుమవుతాం, ఇది టెర్రరిస్టు చర్య కానే కాదు, ఈ రకంగా చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో డాక్టర్ పింటో, డాక్టర్ రవికాంత్ తన అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో ఎన్ఆర్ ల్యాబ్కు రాసి అపాయింట్మెంట్ తీసుకుని బయలుదేరారు. కారు రేడియోలో ఇవే వార్తలు నడుస్తున్నాయి. ఇద్దరూ సూట్లు ధరించి, రేబాన్ గ్లాసులు, తలమీద క్యాప్స్తో కొంచెం పర్సనాలిటీలో మార్పు కోసం డ్రెస్ చేసుకున్నారు. నిజంగా ఎన్ఆర్ ల్యాబ్ నడిపే వ్యక్తి వైరస్ల్ని ఏరోసాల్స్ చేసి రహస్యంగా అమ్మే వ్యాపారంలో ఉంటే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆ వ్యక్తి తాము అనుమానించినట్లు ఇది వరకటి వివేక్ హాస్పిటల్లో ఐసీసీయూలో పనిచేసిన డాక్టర్ నారాయణరావు అయితే ఇక ఈ సమస్య విడిపోయినట్లే. డబ్బు కోసం ఆశపడి ఈ ఎపిడమిక్ నడుస్తున్న రోజుల్లో కూడా నారాయణరావు తమతో మాట్లాడతాడు. అతనికి ప్రజలతో నిమిత్తం లేదు, అతనికి కావలసింది వ్యాపారం. కారు ఎల్బీ నగర్ దాటి, వనస్థలిపురం దాటి హయత్ నగర్ వైపు స్పీడ్గా వెళుతోంది. రవికాంత్కి, పింటోకి ఇప్పుడు మధ్య వయసు వచ్చింది. ఇద్దరికీ భార్యాపిల్లలున్నారు. ఐసీసీయు రోజుల్లోలా కాదు, ఇప్పుడు బాధ్యత పెరిగి కుటుంబాలున్న కన్సల్టెంట్స్. కానీ డాక్టర్ నారాయణరావు గురించి ఇద్దరికీ తెలుసు. అతను చేస్తోంది ఈసారైనా నిరూపించాలనే పట్టుదల ఇద్దరిలో తీవ్రంగా ఉంది. మనలో చాలామంది అన్యాయాన్ని కనిపెట్టగలం కానీ ప్రతిఘటించలేం. తప్పు చేసేవాళ్ళని వాళ్ళు రాజకీయవేత్తలైనా, సంఘంలోని పెద్ద మనుషులైనా, సినిమా యాక్టరైనా ప్రజలు గమనిస్తుంటారు. కానీ వాళ్ళని ఎదుర్కొని తప్పును పట్టించి న్యాయానికి అప్పగించాలనే ఆలోచన, అవకాశం అందరికీ రాదు. ఆ పట్టుదల అందరికీ ఉండదు. కొంత భయం, కొంత ఉపేక్ష రవికాంత్ అనుకుంటున్నాడు. రుజువులు కావాలి, వీణ్ణి ఈసారి పట్టుకోవాలి. డిజిటల్ది చిన్న కెమెరా ఉంది, సెల్ఫోన్లో మాటలు రికార్డు చేసే బటన్ ఉంది. స్టింగ్ ఆపరేషన్లా రహస్య వీడియో కెమెరాలు కొనే బడ్జెట్ తమ దగ్గర లేదు. వీటిలో కొన్ని ఆధారాలు ఫోటోలుగా రికార్డు చేసి పోలీసులకు కానీ, ఇలాంటి సెన్సేషనల్ వార్తలు చూపించే టీవీ ఛానల్స్ కానీ ఫోన్ చేసి చెప్పేస్తే ఆ తర్వాత వాళ్లే చూసుకుంటారు. బయో టెర్రరిజం, ఇది మానవత్వం మీదే ఒక నేరం అనుకుంటున్నాడు పింటో. ఒక డాక్టర్ వీడు నిజంగా వైరస్ ని అమ్ముతున్నాడంటే ఎక్కడెక్కడో ప్రజల ప్రాణాల్ని బలుగునే విధంగా భయంకరమైన మహమ్మారి వ్యాధులు వ్యాపింపజేస్తున్నాడంటే కోపంతో పింటోకి ఒళ్ళు వణుకుతోంది. అయినా ఇలాంటి డాక్టర్లు, శాస్త్రజ్ఞులు సమాజంలో లేకపోలేదు. డబ్బులు తీసుకుని మర్డర్లు చేసే నేరస్తులు, కిడ్నీలు పేషెంట్కి చెప్పకుండా తీసి ట్రాన్స్ప్లాంట్కి ఉపయోగించే డాక్టర్లు, ప్రాణరక్షణ చేసే మందులలో కల్తీ గలిపి అమ్మే ఫార్మా కంపెనీలు, తెలిసి తెలియని వైద్యంతో పల్లెటూరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ డాక్టర్లు, డబ్బు కోసం లేనిపోని జబ్బుల్ని సృష్టించి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసే నిజం డాక్టర్లు, ఇంతమంది సమాజంలో ఉండగా వైరస్ల్ని అమ్మి సింపుల్గా డబ్బు సంపాదించడం అలవాటు పడిన డాక్టర్ రావు ఉన్నాడంటే ఆశ్చర్యం ఏముంది. కారు హయత్ నగర్ దాటి, రామోజీ సిటీ దాటి ఇంకా ప్రయాణిస్తోంది. 32 కిలోమీటర్స్ అన్న మైలురాయి పక్కన సన్నని బాట్లోంచి లోపలికి ఒక దారింది. అక్కడ టర్నింగ్ తిప్పి 5 కిలోమీటర్ల లోపలికి డ్రైవ్ చేశారు. దూరాన పెద్ద గేటు ఎన్ఆర్ ల్యాబ్స్ లిమిటెడ్ అని కనిపించసాగింది. ప్రహరీ గోడకి ఎర్రటి గ్రానైట్ రాళ్లు,
గోడమీద ఎలక్ట్రిక్ తీగ, గోడ వెనక దట్టంగా చెట్లు. 5 ఎకరాలపైనే ఉంటుంది ఆ స్థలం. వాళ్ల కారు సెక్యూరిటీ గేట్ దగ్గర ఆగింది. నల్లటి కోరమేసాల సెక్యూరిటీ గార్డ్ గేట్లోంచి బయటకొచ్చి అడిగాడు, కౌన్ హే ఆప్, అపాయింట్మెంట్ హైక్యా? గిరి అండ్ గిరి, మాకీరోజు అపాయింట్మెంట్ ఉంది, డాక్టర్ రావు గారికి ఫోన్ చేసి కనుక్కో అన్నాడు పింటో. గార్డు తన జేబులోంచి ఒక కాగితం చూసి తలుపి, ఓకే సాబ్, గిరి అండ్ గిరి, మీరు లోపలికి పోండి, డైరెక్ట్ రిసెప్షన్ హాల్ ఉంది అన్నాడు ఉర్దూలో. పింటో రవి కారు లోపలికి పోనిచ్చి ఒక పక్కగా ఆపి దిగి నడుచుకుంటూ రిసెప్షన్లోకి వెళ్లారు. ఆ రోజంతా డాక్టర్ రావు తన పర్సనల్ ఆఫీసులో కూర్చుని శాస్త్రజ్ఞులు సందీప్ ముఖర్జీ గంగారాంతోనూ మాట్లాడి చివరికి వారిద్దరిని తనకి సాయం చేసేందుకు ఒప్పించాడు. బెదిరింపు, బ్లాక్మెయిల్, డబ్బు ఇవ్వజూపడం, మళ్లీ బెదిరింపు. ల్యాబ్లో ఉన్న పరికరాలతో వారం రోజుల్లోగా హైదరాబాద్ వైరస్ కి యాంటీబాడీస్ తయారు చేయాలి. పెద్ద ఎత్తున కాకపోయినా కనీసం టోకెన్గా 10 వైల్స్ తయారు చేస్తే ముఖ్యమంత్రి ప్రజలకి ప్రకటించి పబ్లిసిటీ ఇవ్వడానికి వీలుంటుంది. అసాధ్యం అన్నాడు సందీప్ ముఖర్జీ. మీ దగ్గరున్న పరికరాలు సరిపోయినా వారం రోజులు చాలదు, కనీసం 1 నెల లేక 3 వారాలు కావాలి. నోనో అన్నాడు వృద్ధ సైంటిస్ట్ గంగారాం. సందీప్ ముఖర్జీ సరిగానే చెబుతున్నాడు, 3 వారాలు కావాలి. రావు అసహనంగా అరిచాడు, కనీసం 10 రోజుల్లో కొన్ని వ్యాక్సిన్స్ తక్కువ పరిమాణంలో తయారు చేయలేమా? ఇది అర్జెంట్, ముఖ్యమంత్రి వేరే ఏజెన్సీకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వగలడు, కానీ త్వరగా ఇస్తానని నాకిచ్చాడు, నాకిది జీవన్మరణ సమస్య.